శ్రీకృష్ణుడి జన్మస్థలమైన గుజరాత్లోని ద్వారకలో అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. ద్వారకా నగర ప్రాంగణంలో శ్రీకృష్ణుడిపై భక్తి పారవశ్యంలో మునిగితేలుతూ వేలాది మంది మహిళలు చరిత్ర సృష్టించారు. దేశ విదేశాల్లో నివసిస్తున్న అహిర్ వర్గానికి చెందిన మహిళలు ద్వారకకు చేరుకుని మహారాస నృత్య ప్రదర్శన ప్రదర్శించారు. బ్రహ్మముహూర్తంలో 37,000 మంది మహిళలు కలిసి మహారాస ప్రదర్శించారు. ఈ అందమైన దృశ్యాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. సంప్రదాయమైన ఈ అద్భుత నృత్య ప్రదర్శన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 37,000 మంది అహిర్ మహిళలు కలిసి రాస్ వాయించి ప్రపంచ రికార్డుని సృష్టించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ పూనమ్ బెన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుజరాత్ నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా మహిళలు తరలివచ్చి ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. కచ్లోని వ్రజ్వాని గ్రామంలో డ్రమ్మర్ డ్రమ్స్ వాయించడం ప్రారంభించినప్పుడు అహిర్ కమ్యూనిటీకి చెందిన 140 మంది మహిళలు తమ పనిని సంపూర్తిగా వదిలి రాస్ వాయించడానికి వెళ్లారని నమ్ముతారు. జానపద కథల ప్రకారం శ్రీకృష్ణుడు ఈ డ్రమ్ వాయిస్తుండగా స్త్రీలందరూ కృష్ణుడితో రాస్ వేయించడానికి వెళ్లారట. ఆ స్థలంలో ఇప్పటికే స్త్రీలందరి సమాధులు ఉన్నాయని వారి నమ్మకం. ఇక పురాణాల ప్రకారం బాణాసురుడి కుమార్తె శ్రీకృష్ణుడి కోడలు ఉష గౌరవార్థం ఈ మహారాసులను నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో మహారాస నిర్వహించగా దీని ప్రధాన లక్ష్యం ప్రపంచ వేదికపై శాంతిని కొనసాగించడంతో పాటుగా ప్రజలకు పరిశుభ్రతకు సంబంధించిన సందేశం ఇవ్వడంగా వారు పరిగణించారు. ఈ మహారాసుల్లో 200,000 మందికి పైగా ప్రసాదాన్ని అందుకున్నారు.